వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ తెనాలి మండలం పెదరావురు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్ట్ చేశారని, ఇది అప్రజాస్వామికమని నేతలు అన్నారు. ఈ దీక్షలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. మరుపుకి ఈ ఆంధ్ర రాష్ట్రం అక్రమాల్లోనే కాకుండా అభివృద్ధిలోకి కూడా మొదటి స్థానంలో ఉండాలి అంటే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజలు కూడా జీవన గతులు కానీ జీవన విధానం కానీ ఈ జనజీవన సాంతిలో నిజమైన పౌరులుగా తీర్చిదిద్దబడతారని చెప్పి నిరంతర ఆలోచించే నిత్య కృషి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల పట్ల, మరి ముఖ్యంగా వ్యవసాయం పట్ల, అందుకనే ఎన్జీ రంగ గారి పట్ల ఆయన డాక్టరేట్ చేశాడు. ఆయన వ్యవసాయ విధానం పట్ల డాక్టరేట్ చేసినటువంటి వ్యక్తి, వ్యవసాయం పట్ల ఆపేక్ష ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఈ వ్యవసాయం వల్ల ఏ రకంగా నష్టం జరుగుతూ ఉంది, లాభం జరుగుతూ ఉంది, దీన్ని ఏ రకంగా మనం పైకి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర ఆయన రాజకీయ జీవితాన్ని మనం అనలైజ్ చేసుకున్నట్లయితే, విశ్లేషణ చేసుకున్నట్లయితే, విద్యని ర్యాప్ చేయడానికి ఒక వర్గానికి ఒక వర్ణానికి అనేది కాకుండా అన్ని వర్గాలకు కూడా విద్య అందాలి అని చెప్పి ఆ రకంగా విద్యను వ్యాప్తి చేయడానికి ఏ రకంగా స్కూల్స్ పెట్టాడు, పల్లెల్లో స్కూల్స్ పెట్టాడు, పల్లెల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాడు, హై స్కూల్స్ 5 కిలోమీటర్ల లేకపోతే హై స్కూల్స్ పెట్టాడు, జూనియర్ కాలేజీ పెట్టాడు. అంతేకాకుండా రీజనల్ హెడ్ క్వార్టర్స్ తెనాలి ప్రాంతంలో లేకపోతే రేపల్లి ప్రాంతం ఇట్లాంటి బాపట్ల ప్రాంతం ఇట్లాంటి చోట్ల కూడా ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టడానికి ఆయన స్వీకారకుడయ్యాడు. మరి ప్రతి ఇంట్లో ఒక పెద్ద ఇంజనీరింగ్ స్టూడెంట్ అయ్యి ఇంజనీరింగ్ ద్వారా ఈ రాష్ట్రంలోనో ఇతర రాష్ట్రాల్లోనో ఈ దేశంలోనో ఇతర దేశాల్లోనో స్థిరపడటమే కాకుండా ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈరోజున తలమానికంగా తయారైనటువంటి సాంకేతిక విద్యని వ్యాప్తి చేయడానికి గతంలో మన వాళ్ళందరూ కూడా ఏ బెంగళూరు, చెన్నైయో, మహారాష్ట్రయో వెళ్ళి చదువుకునే పరిస్థితి నుంచి మన బిడ్డలు మన దగ్గరే చదువుకునే రకంగా ఈ దీక్ష శిబిరంలో పాలడుగు సురేంద్ర, జగన్, కొడాలి రమణబాబు, రాధాకృష్ణ, నాగమల్లేశ్వరరావు, ఈపూరి దేవ మరియు శ్రీనివాస్ రెడ్డి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వంలోనే కానీ మనసుని మన పాప వచ్చినందుకు, తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని మనకి వివరంగా ఇచ్చినందుకు, మన ప్రియతమైన యొక్క మాజీ ఈరోజు పెదరావు గ్రామం తరఫున, పెదరావురు తెలుగుదేశం పార్టీ తరఫున బాబు గారి అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఆయన త్వరలో బయటికి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పెదరావురు తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు అధికంగా పాల్గొనడం జరిగింది. బాబు గారు రేపు సోమవారం నాడు గట్టిగా వస్తారని ఆశిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో విజయవంతాన్ని కృషినందుకు ధన్యవాదాలు తెలియ ఈ తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలందరూ కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇందుకు కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఎన్నో విధాలుగా హింస పెడుతూ తెలుగుదేశం కార్యకర్తలను కానీ, తెలుగుదేశం నాయకులను కానీ, జనసేన నాయకులను కానీ అందరినీ కూడా అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ సైకో అయిన ఈ మన ముఖ్యమంత్రి ఎన్నో విధాలుగా అక్రమంగా మాట్లాడుతూ అన్యాయంగా ఇరికించే కేసుల్లో ఇబ్బంది పెడతాం జరుగుతుంది. అందుకు గాను నిరసనగా ఈరోజు మేమందరం కూడా నిరసన కార్యక్రమం చేయించి ఈ పెదరావురు గ్రామంలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు, మహిళలు, ముఖ్యంగా
चिंल भविष्य एमी पिछले बाधपड़ता देवी चौक श्री राजराजेश्वरी अम्मवारी देवस्थान 92వ శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 15వ తేదీ ఆదివారం నుండి 25వ తేదీ బుధవారం వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి। అక్టోబర్ 15వ తేదీ ఆదివారం నుండి 25వ తేదీ బుధవారం వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి। శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఉదయం 7 గంటలకు ఉత్సవ ఆరంభ కలస స్థాపన జరుగుతాయి। తదుపరి ప్రతిరోజు ఉదయం 8 గంటలకు బాలపూజ, మధ్యాహ్నం 12 గంటల నుంచి శ్రీ చక్రార్చన, రాత్రి 7 గంటలకు తీర్థ ప్రసాద వినియోగం, తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనం ఇస్తారని, భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని శ్రీ రాజరాజేశ్వరి సేవా సంఘం అధ్యక్షులు టీవీఎస్ శాస్త్రి మరియు అన్నదాన సేవా సమితి అధ్యక్షులు చివుకుల శివప్రసాద్ తెలిపారు। రామలింగేశ్వరపేట దేవీ చౌకులో వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మందిరం। ఈ సందర్భంగా ఈ సంవత్సరం 92వ శరన్నవరాత్రోత్సవాలు ఇక్కడ వైభవంగా జరగడానికి నిర్ణయం తీసుకున్నాం। ఈ ఉత్సవాల్లో 15/10/2023 నుండి 25/10/2023 వరకు అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలు జరుగుతాయి। 15వ తారీఖు ఆదివారం ఉదయం 7 గంటలకి కలశ స్థాపన కార్యక్రమం ఉంటుంది। కలశ స్థాపన తర్వాత 8 గంటలకి బాలపూజ, తర్వాత మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బ్రహ్మశ్రీ పవన్ కుమార్ శర్మ గారిచే శ్రీ చక్రార్చన జరపబడుతుంది। సువాసినులందరూ పాల్గొంటారు। శ్రీ చక్రార్చన 7 గంటల అనంతరం అందరికీ తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది। తర్వాత 7:30 8 గంటలకు సమావేశంలో కార్యదర్శి వీరత్నక శాస్త్రి, ట్రెజరీ దార బాలకృష్ణ, సభ్యులు పోలే పెద్ది రామకృష్ణ, పొత్తూరు కోదండరామూర్తి, కొండపి శ్రీనివాసరావు పాల్గొన్నారు। తెనాలి సబ్ రిజిస్టార్ గా విధులు నిర్వహిస్తూ ఇటీవల అకాల మరణం చెందిన బాలాజీ సింగ్ సంస్మరణ సభ ఆదివారం జరిగింది। ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కుటుంబ సభ్యులు, ఉద్యోగులు, పట్టణ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। సబ్ రిజిస్టర్ గా బాలాజీ సింగ్ తెనాలి ప్రాంత ప్రజలకు ఎన్నో సేవలు అందించారని, ఆయన లేని లోటు ఆ శాఖతో పాటు తెనాలి ప్రజలకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు వక్తలు అన్నారు। గుంటూరు డీఐజీ గంజిశెట్టి శ్రీనివాసరావు, ఎన్జీఓ అధ్యక్షులు కృష్ణమోహన్, డాక్టర్ హనుమంతరావు, గాంధీ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు। మా సహోద్యోగిగా ఉన్నటువంటి శ్రీ బాలాసింగ్ గారు ఈరోజు ఈ స్థితిలో ఉన్నందుకు చాలా బాధాకరము। నేను కొత్తగా ఈ జిల్లాకు వస్తూ బాలాసింగ్ గారు కాంబినేషన్ తోటి మా డీఐజీ గారు మమ్మల్ని ఇక్కడికి జాయింట్ 1 నన్ను జాయింట్ 2 గా సింగ్ గారిని పంపించి మంచి కాంబినేషన్ తో వచ్చాము। అట్లాగే సారు ఫ్రెండ్లీగా ఫ్రెండ్షిప్కి, అట్లాగే డ్యూటీ పరంగా, ఆఫీస్ పరంగా, బయట పరిస్థితులు కానీ, డిపార్ట్మెంట్లో పరిస్థితులు కానీ పూర్తి సహకారము భరోసాతోటి ఉండేవారు। నేను కూడా చాలా ఫ్రీగా ఉద్యోగం చేశాను ఆయన ఉన్నంతకాలం। ఇప్పుడు ఆయన లేని లోటు అనేది నాకు చాలా స్పష్టంగా కనబడుతుంది। అట్లాగే ఆయన ఎంత ఫ్రెండ్లీగా, ఎంత టేక్ ఇట్ ఈజీగా ఉండేవారంటే, చాలా ఫ్రెండ్లీగా, చాలా టేక్ ఇట్ ఈజీగా ఆయన ఎప్పుడూ నవ్వుతూ సీట్లో కూర్చోవటం, అట్లాగే వచ్చిన పబ్లిక్ తోటి నవ్వుతూ పరిచయస్తులు, స్నేహితులు చాలా సరదాగా
బాలాజీ సింగ్ గారు మాకు గత 15 ఏళ్ళగా పరిచయం వారి సతీమణి సుజాతాబాయి గారు మా దగ్గర స్టాఫ్ నర్స్ గా గాని హెడ్ సిస్టర్ గా గాని చాలా అంకిత భావంతో ఆసుపత్రిలో వర్క్ గాని పేషెంట్స్ సేవ గాని సొంతంగా తన ఇంట్లో మనుషులకు సేవ చేసినట్టుగా చేసేది ఆవంటే మాకు అత్యంత గౌరవం ఆవిడ ఎప్పుడు బాలాజీ సింగ్ గురించి వాళ్ళ ఫ్యామిలీ దీని గురించి పిల్లల గురించి కూడా చాలా అభిమానంగా చాలా ఆప్యాయంగా చెప్పేది వారి ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ కుటుంబం సుఖశాంతులతోటి ఉండాలని మనస్ఫూర్తి బాలాజీ సింగ్ ఇక్కడ సబ్రిషర్గా అదేవిధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాల నుంచి పనిచేశారు నాకు బాగా సన్నిహితంగా ఉండేవారు చాలా ఎటువంటి శారీరక అనారోగ్యం లేకుండానే సడన్గా కార్డియాక్ స్ట్రోక్లు చనిపోవటం చాలా బాధాకరం వారు డిపార్ట్మెంట్కి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడాను నా హృదయపూర్వక నవంబర్ 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు కాశీలో జరిగే కోటి పార్థివలింగాల అభిషేకార్చనకు తెనాలి నుండి 1,25,000 పార్థివ లింగాలను అందజేశారు తంగిరాల రామచంద్ర సాయి శ్రీ 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 విజయానంద గురు సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి పార్థివ శివలింగాలు తయారులో భాగంగా పట్టణ రామలింగేశ్వరపేటకు చెందిన లలిత పరివార భక్త బృందం వారిచే 125,000 శివలింగాలు తయారు చేసి ట్రస్ట్ వారికి అందజేశారు ఇందులో భాగంగా ఆదివారం నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో పిడుగు భాస్కర్ శర్మ పద్మజ దీప్తి అన్నపూర్ణ మరియు భక్త బృందం పాల్గొన్నారు మేము ఒక 2 నెలల క్రితం ఇక్కడికి సాయి గారి సంగ్రహాల సాయి గారి అనుమతితో ఇక్కడ కూడా చేయాలని అడిగితే వారు కూడా వెంటనే దానికి సహకరించి చేయించండి తప్పకుండా అని చెప్పారు కాబట్టి ఇక్కడ మేము ఈ ఇక్కడ తెనాలిలో ఇక్కడ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము 125,000 శివలింగాలు ఇక్కడ తయారు చేశారు ఇంకా తయారు చేస్తామనే ఉద్దేశంతో ఉన్నారు సంకల్పంతో ఉన్నారు ఇది ఈ రోజున ఇక్కడ వారికి గురు సేవా సమితికి అందజేయడానికి ఈ కార్యక్రమం మొదలెట్టి స్వీకారం తీసుకెళ్తారు ఇది కోటి శివలింగాలు కాశీక్షేత్రంలో శివాలఘాట్లో నవంబర్ 19 నుంచి 27 దాకా అక్కడ స్థాపించి అర్చనలు పూజలు హోమాలు కళ్యాణాలు అనేక రకాలుగా అనేక కార్యక్రమాలు జరపడకు వాళ్ళంతో ముందుకొచ్చారు ఇది విజయానంద సేవా సమితి తరఫున చేస్తున్నారు ఇక్కడ మేమందరం కూడా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని అందరూ వచ్చేసి అందరు నిస్వార్థ సేవ చేశారు ఎవరికి ఎటువంటి ప్రతిఫల ఆపేక్ష ఆశించకుండా 1 నెల 15 రోజులు పట్టింది ఇక్కడ విఎస్ఆర్ కాలేజీలో మెయిన్గా లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు నాగేశ్ శాస్త్రి గారని వాళ్ళ హౌస్ మేము అడిగాము అడిగితే మీకు విశాలంగా ఉంది ఇక్కడ కూర్చొని చేసుకుంటా అంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని వాళ్ళు చెప్పారు అట్లాగే మేము అక్కడ పెట్టుకొని ఇవన్నీ స్టోర్ చేయడానికి చాలా ఇబ్బంది అయింది ఆ పక్కన రామ మందిరం ఆచార్య గారిది కొత్తగా కట్టిన ఇల్లుంటే వాళ్ళ ఇంట్లో స్టోర్ చేశాము 120,000 స్టోర్ చేయటువంటి చాలా కష్టం కదా వాటిని జాగ్రత్తగా కూడా చూడాలి ఇది సామాన్యమైన విషయం కాదు చాలా అద్భుతమైన కార్యక్రమం దీంట్లో మన తెనాలి నగరం తెనాలి గ్రామంలో రామలింగేశ్వరపేటలో భక్త బృందము పాల్గొని చేయటం అనేది ఇంకా విశేషంగా మేము భావిస్తున్నాము ఈ అక్కడి దాకా మేము కాశీదాకా వెళ్ళలేకపోయినా కూడా వారిని అడిగితే మాకు చెప్పారు హరిహంసిక డ్యాన్స్ అండ్ టైక్వాండో ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నిర్వహించిన బెల్ట్ ఎగ్జామినేషన్లో ఉత్తీర్ణులైన వారికి మెడల్స్ మరియు సర్టిఫికేట్స్ను పంపిణీ చేశారు ఆదివారం గాంధీ చౌక్లోని ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాస్టర్ చిన్న ఉత్తీర్ణులైన విద్యార్థులకు మెడల్స్ సర్టిఫికేట్స్ను అందజేశారు ఈ బెల్ట్ ఎగ్జామినేషన్ నందు మొత్తం 50 మంది విద్యార్థులు పాల్గొనగా 25 మంది ఉత్తీర్ణులైనట్లు మాస్టర్ చిన్న తెలిపారు టైక్వాండో అనేది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు మొన్న 1వ తారీఖున బెల్ట్ ఎగ్జామినేషను టైక్వాండో
కొరియన్ మార్షల్ ఆర్ట్ బెల్ట్ ఎగ్జామినేషన్ జరిగింది. కావున వాళ్ళందరికీ ఈరోజు మరి సర్టిఫికెట్స్ మెడల్స్ బెల్ట్స్ ఇవ్వడం జరిగింది. మరి డిఎస్పీ గారిని అడిగాము, వారేమో ఖాళీ లేదని చెప్పి రాలేకపోయారు. కానీ వారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉంటుందని చెప్పి చెప్పారు సారు. అందుకని చెప్పి మా పేరెంట్స్ మా స్టూడెంట్స్ వాళ్ళ చేతుల మీదుగానే మెడల్స్ అండ్ సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. ఈ టైక్వాండో కొరియన్ మార్షల్ ఆర్ట్ ఈ పిల్లలకి ఎంతో తోడ్పడబడుతుంది. చదువుల్లో కూడా ఈ సర్టిఫికెట్స్ చాలా వాల్యుబుల్. మరి ఒలింపిక్ గేమ్లో మరి ఏషియన్ గేమ్స్లో ఇలాగా టైక్వాండో అగ్రస్థానంలోకి నిలిచి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ ఆదివారం తెనాలిలో వెల్లువెత్తిన నిరసనలు. సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లోక్సత్తా ఉద్యమ సంస్థ సమన్వయకర్త బండారు రామ్మోహన్ రావు డిమాండ్. దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభం కానున్న 92వ దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.